₹6,000తో 1,150 కోట్లు మాత్రం ఈ మెటీరియల్ ఖర్చు కింద ఖర్చు చేస్తూ ఉన్నాం. ఇది తొందరలోనే టెండర్లు జ్యుడిషియల్ ప్రివ్యూ అయిన తర్వాత టెండర్లు పిలవడం జరుగుతుంది. నేను మీ అందరి ద్వారా పెద్దలు రామోజీరావు గారిని అడుగుతా ఉన్నాను, అయ్యా స్వామి నువ్వు కూడా పార్టిసిపేట్ చేయి ఈ టెండర్లలో, తొందరలో టెండర్లు వస్తూ ఉన్నాయి, నువ్వు ఎంత కాంపిటేటివ్గా ఎంత తగ్గించి ఇస్తావో ఇవ్వు, నీకే ఇస్తాము, నీ దగ్గరే ఈ వర్క్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎగ్జిక్యూట్ చేపిస్తాం, మీటర్లు ఏర్పాటు చేస్తాం దాంట్లో అని చెప్పి వారిని అడుగుతూ ఉన్నాను. మరి ఇంత పచ్చి అబద్ధాలు రాయడం అనేది ఒక పనిగా పెట్టుకున్నాడు రామోజీరావు. నేను మాట్లాడేటటువంటి ప్రతి అంశం కూడా ఎప్పట్లాగానే డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్తో నేను మాట్లాడతాను. అదేవిధంగా ఇప్పుడు కూడా ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ ఎనర్జీ వాళ్ళు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి చీఫ్ మినిస్టర్ ఆంధ్రప్రదేశ్ వారికి ఇచ్చినటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కాపీ. ఇది ఎప్పుడు ఇచ్చారండి? అక్టోబర్ 12, 2022, అంటే సుమారుగా ఒక 2 వారాల క్రితం. దీనిలో ఏ అంశాలు ఉన్నాయో ఇప్పుడు నేను మీకు చదివి వినిపిస్తాను. ముందుగా మనం చూడాల్సినటువంటి అంశం ఏంటంటే, ఏదైతే మంత్రి పెద్దిరెడ్డి నిన్న పచ్చి అబద్ధం ఆడాడో, మేము మీటర్లో ₹35,000 పెట్టి కొనుగోలు చేయట్లేదు, ₹6,500 సుమారుగా మేము ఖర్చు చేయబోట్లేదు, ఆ టెండర్లను మేము ఎప్పుడో రద్దు చేసేసాం, మేము ఖర్చు చేసేది కేవలం ₹1,150 కోట్లని ఏదైతే పెద్దిరెడ్డి పచ్చి అబద్ధం ఆడాడో దానికి సంబంధించినటువంటి నిజం ఇప్పుడు ముఖ్యమంత్రి గారికి ఇచ్చినటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లోనే ఉంది. మనం చూసినట్లయితే ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో పేజీ నెంబర్ 50లో విద్యుత్ శాఖ అధికారులు ముఖ్యమంత్రి గారికి ఏం చెప్పారండి? అగ్రికల్చరల్ మీటర్స్ సంబంధించి సార్, ఎస్పీడీసీఎల్ పరిధిలో 11 లక్షల మీటర్లకి గాను వీఆర్ స్పెండింగ్ ₹3,825.54 కోట్లు. సిపిడిసిఎల్ పరిధిలో సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ పరిధిలో 5 లక్షల మీటర్లకు గాను ₹1,742.87 కోట్లు. ఈపీడిసిఎల్ పరిధిలో 2,63,008 మీటర్లకు గాను ₹911.93 కోట్లు. మొత్తంగా 18,63,008 మీటర్లకు గాను ₹6,480.34 కోట్ల మేము ఖర్చు చేయబోతూ ఉన్నాం అని గౌరవ ముఖ్యమంత్రి గారికి 2 వారాల క్రితం విద్యుత్ శాఖ అధికారులు తెలియజేశారు సార్ పెద్దిరెడ్డి గారు. మరి మీరేంటి సార్ 6,500 కోట్లు కాదు కేవలం 1,150 కోట్లు అని నిస్సిగ్గుగా పచ్చి అబద్ధం ఎలా చెప్తారండి? అంటే ముఖ్యమంత్రి గారికి కూడా మీరు నిజాలు చెప్పరా? అంటే ఏది నిజం అనుకోవాలి సార్? ముఖ్యమంత్రి గారికి విద్యుత్ శాఖ అధికారులు చెప్పిన మాట నిజమా, లేదంటే మీరు నిన్న మీడియా ముందుకు వచ్చి నిస్సిగ్గుగా మాట్లాడినటువంటి అబద్ధాన్నే నిజం అనుకోవాలా? సాధారణంగానే ముఖ్యమంత్రి గారికి అబద్ధాలు చెప్పరు కదా, విద్యుత్ శాఖ అధికారులు ముఖ్యమంత్రి గారికి అబద్ధాలు చెప్పరు. మరి ముఖ్యమంత్రి గారికి ఇచ్చినటువంటి ప్రజెంటేషన్లో చాలా క్లియర్గా పత్రికల్లో ఏదైతే రాశారో, సదర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ కింద ₹3,825 కోట్ల ఒక్కొక్క మీటరు ₹34,777 పెట్టి ఏదైతే కొంటున్నారని పత్రికల్లో రాశారో అదే అంకె 1 రూపాయి కూడా తేడా లేకుండా ముఖ్యమంత్రి గారికి తెలియజేశారు సార్ అయ్యా పెద్దిరెడ్డి గారు. అదేవిధంగా సిపిడిసిఎల్ పరిధిలో పత్రికల్లో ఏదైతే రాశారో, ₹1,742 కోట్ల సిపిడిసిఎల్ పరిధిలో 5 లక్షల మీటర్లకు వెచ్చించబోతున్నారు, ఒక్కొక్క మీటర్ ₹34,587 ఏదైతే పత్రికల్లో రాశారో అదే అంకె ₹1,742.87 కోట్లని 1 రూపాయి కూడా తేడా లేకుండా ముఖ్యమంత్రి గారికి తెలియజేశారు సార్. మరి ఇది నిజం కాదా? అంటే నిజాలు ఒక పక్కన ఇంత క్లియర్గా ఉంటే ఏ ముఖం పెట్టుకుని నేను మీడియా ముందుకు వచ్చి పచ్చి అబద్ధాలు చెప్తారు సార్? కాబట్టి ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇవాళ ఈ రాష్ట్రంలో అత్యంత దుర్మార్గంగా ₹1,000 కోట్ల దోపిడీ చేయటం కోసం ఒక్కొక్క మీటరు సుమారుగా ₹35,000 పెట్టి కొనుగోలు చేస్తున్నమాట నిజం.